ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 974 కిలోమీటర్లు. 974 కిలోమీటర్లు. గుజరాత్ తీరరేఖ 1054 కిలోమీటర్లు. గోవా తీరరేఖ 36 కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగ తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు. భారతదేశంలో 9 రాష్ట్రాలకు తీరరేఖ ఉంటుంది. గుజరాత్కు ఎక్కువగా ఉంటుంది తీరరేఖ, తక్కువగా గోవా రాష్ట్రానికి ఉంటుంది తీరరేఖ. ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటుంది తీరరేఖ పరంగా, కోస్టల్ లైన్ పరంగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్తో అతి తక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్తో 5 రాష్ట్రాలకు సరిహద్దు ఉంటుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ. ఎక్కువగా తెలంగాణతో సరిహద్దు పంచుకుంటుంది, తక్కువగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైన సంవత్సరం ఏది? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైన సంవత్సరం 1926. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. దాని మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డి. నెక్స్ట్ 4, పెన్నా నది ఈ క్రింది ఏ జిల్లాలో ప్రవహించదు? పెన్నా నది ఈ క్రింది చిత్తూరు జిల్లాలో ప్రవహించదు. చిత్తూరు జిల్లాలో పెన్నా నది అనేటువంటిది ప్రవహించదు. పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ కొండలలో పుడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి సాయిబాబా జిల్లాలోకి ప్రవేశించి తర్వాత అనంతపురం, అక్కడి నుంచి కడప జిల్లా, కడప నుంచి నెల్లూరుకు చేరి అక్కడ ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది పెన్నా నది. పెన్నా నది 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన నది పెన్నా నదియే. గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నది పొడవైన నది ఏదంటే కనుక పెన్నా నది. నెక్స్ట్ 5, ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంలో అత్యంత పెద్ద జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణంలో అత్యంత పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. నెక్స్ట్ 6, గాడ్విన్ ఆస్టిన్ శిఖరం ఎత్తు ఎంత? గాడ్విన్ ఆస్టిన్ అనగా K2 శిఖరం అనమాట. K2 అన్న గాడ్విన్ ఆస్టిన్ అన్న ఒకటే. దీని ఎత్తు 8611 మీటర్లు. 8611 మీటర్లు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం అనమాట K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. ఇది హిమాలయాలలో భాగంగా ఉంటుంది. హిమాలయాలలో గల శిఖరం ఇది. దీని ఎత్తు 8611 మీటర్లు. నెక్స్ట్ 7, నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమని పిలుస్తారు? నేపాల్లో ఎవరెస్ట్ శిఖరాన్ని సాగరమాత అని పిలుస్తారు. సాగరమాత వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అన్నమాట. మౌంట్ ఎవరెస్ట్ దీని హైట్ 8848 మీటర్స్. 8848 మీటర్లు. ఇది నేపాల్, చైనా, టిబెట్. నేపాల్, చైనా, టిబెట్లలో కనిపిస్తుంది అన్నమాట ఎవరెస్ట్ శిఖరం. నేపాల్లో దీన్ని సాగరమాత అని పిలుస్తారు. ఇది హిమాలయాలలో గల శిఖరం అనమాట. హిమాలయాలలో గల అతి ఎత్తైన శిఖరమే మౌంట్ ఎవరెస్ట్ అనమాట. ఓకేనా? నేపాల్లో దీన్ని సాగరమాత అంటారు. నెక్స్ట్ 8, ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే ప్రాంతం. ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షం కురిసేటువంటి ప్రాంతం తమిళనాడు సముద్ర తీర ప్రాంతం. గుర్తుంచుకోవాలి, తమిళనాడు. యాక్చువల్గా నైరుతి ఋతుపవనాల వల్ల భారతదేశానికి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది, కానీ తమిళనాడుకు నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం పడదు. ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షం అనేటువంటిది కురుస్తుందన్నమాట, గుర్తుంచుకోవాలి. ఇక మన రాష్ట్రంలో అయితే కనుక నెల్లూరు జిల్లాలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువగా వర్షం కురిసేది మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్ 9, భారతదేశంలో అత్యల్ప వర్షపాతం కలిగినటువంటి ప్రాంతం జైసల్మీర్. రాజస్థాన్లోని జైసల్మీర్. నెక్స్ట్ 10, రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి అన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి. నెక్స్ట్ 11, రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాన అయిన తొలి వ్యక్తి ఎవరు? రాజ్యసభ సభ్యత్వం చేత ప్రధానమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి ఇందిరాగాంధీ. శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యసభ ద్వారా
ప్రధానమంత్రి కావడం జరిగింది. అలా మొదటి వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందిందన్నమాట. ఇంకా రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు దేవే గౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్. ఇందిరాగాంధీ, దేవే గౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ వీళ్ళందరూ కూడా రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రులు అయినటువంటి వారే అన్నమాట. నెక్స్ట్ 12, జలియన్ వాలాబాగ్ సంఘటనలకు చెలించిపోయి దానికి నిరసనగా తన నైట్హుడ్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చేసినది ఎవరు? జలియన్ వాలాబాగ్ సంఘటనకు చెలించిపోయి దానికి నిరసనగా తన నైట్హుడ్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చివేసినది రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా వెరీ ఇంపార్టెంట్, రవీంద్రనాథ్ ఠాగూర్. జలియన్ వాలాబాగ్ దురంతం 1919 జరుగుతుందన్నమాట. చాలామంది మన భారతీయులు చనిపోవడం జరుగుతుంది ఈ దురంతంలో భాగంగా. దానికి చెల్లించిపోయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి సర్లేదా నైట్హుడ్ అనే బిరుదును వెనక్కి ఇచ్చివేయడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. నెక్స్ట్ 13, ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చాడు? ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చాడు? ఆన్సర్, ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియా ఉద్యమ కాలం. భారతదేశంలో గాంధీ చేసిన చివరి ఉద్యమమే క్విట్ ఇండియా ఉద్యమం. ఇది 1942 ఆగస్ట్ 8 ప్రారంభించబడుతుంది. 1942 ఆగస్ట్ 8 మహాత్మా గాంధీ డూ ఆర్ డై, చేయండి లేదా చావండి అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14, లార్డ్ వెవెల్ ప్రణాళిక లేదా సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? వెవెల్ ప్రణాళిక, దీనికి సిమ్లా సమావేశం అని పేరు. ఇది ఎప్పుడు జరిగింది అంటే కనుక 1945. ఈ సిమ్లా సమావేశానికి భారత జాతీయ కాంగ్రెస్ తరపున మౌలానా అబుల్ కలాం ఆజాద్ హాజరు కావడం జరిగింది. ముస్లిం లీగ్ పార్టీ తరపున మహమ్మద్ అలీ జిన్నా హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, 1945 జరిగిన సమావేశమే సిమ్లా సమావేశం. దానికి మరొక పేరే లార్డ్ వెవెల్. వెవెల్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్. ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 15, సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? సహాయ నిరాకరణ ఉద్యమం 1920 ఆగస్ట్ 1 మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఉద్యమ సమయంలో ఆయన బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కైజరి హింద్ అనే బిరుదును కూడా వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ చేసిన పెద్ద ఉద్యమాలలో మొదటి ఉద్యమం అన్నమాట, దేశవ్యాప్త ఉద్యమం. గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు భారతీయ గవర్నర్ జనరల్గా ఉన్నవాడే చేమ్స్ఫర్డ్. ఆన్సర్ చేమ్స్ఫర్డ్. 16, క్షీరదాల ఎర్రరక్త కణాలలో కేంద్రకం కలిగిన జంతువు. క్షీరదాల ఎర్రరక్త కణాలలో కేంద్రకం కలిగిన జంతువు ఒంటె. చాలా వెరీ ఇంపార్టెంట్, ఒంటె, లోమా. యాక్చువల్గా ఎర్రరక్త కణాలలో కేంద్రకం అనేటువంటిది ఉండదు. కేంద్రకం కలిగినటువంటి ఎర్రరక్త కణాలు కలిగినటువంటి జీవి ఏదైనా ఉంది అంటే కనుక అది ఒంటె అన్నమాట. మానవ శరీరంలో ఎర్రరక్త కణాల జీవితకాలం 120 రోజులు. గుర్తుపెట్టుకోవాలి, 120 డేస్, 120 రోజులు. ఎర్రరక్త కణాలు తక్కువైతే అనీమియా, రక్తహీనత అనేటువంటి వ్యాధి వస్తుంది. ఒక క్యూబ్రిక్ మిల్లీలీటర్లో 4.5 నుంచి 5.5 బిలియన్ల ఎర్రరక్త కణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, మిలియన్ల ఎర్రరక్త కణాలు ఉంటాయి. ఎర్రరక్త కణాలు తెల్లరక్త కణాల నిష్పత్తి 500:1. ఎర్రరక్త కణాలు ఆర్బీసీ, తెల్లరక్త కణాలు డబ్ల్యూబీసీ. ఆర్బీసీ టు డబ్ల్యూబీసీ రేషియో ఎంత అంటే కనుక 500:1. నెక్స్ట్ 17, నీలివర్ణంలో రక్తం గల జీవులు. నీలివర్ణం, బ్లూ కలర్లో రక్తం ఉన్నటువంటి జీవులు ఏవి అంటే కనుక నత్త, ఆల్చిప్ప. అంటే మొలస్కా వర్గానికి చెందిన జీవులు అన్నమాట ఇవి, నత్త, ఆల్చిప్ప. ఇందులో రక్తం అనేటువంటిది నీలిరంగులో ఉంటుంది. నెక్స్ట్ 18, తెల్లరక్త కణాలలో అతి పెద్దవి ఏవి? మనకు తెల్లరక్త కణాలు 5 రకాలుగా ఉంటాయి. మోనోసైట్, లింపోసైట్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఈష్నోఫిల్స్. ఇవి తెల్లరక్త కణాలు అన్నమాట, వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఈ తెల్లరక్త కణాలలో అతి పెద్దవి ఏవంటే కనుక మోనోసైట్స్. లింపోసైట్స్ అంటే చిన్న తెల్లరక్త కణాలు. బేసోఫిల్స్ అంటే తక్కువ సంఖ్యలో ఉన్న తెల్లరక్త కణాలు. న్యూట్రోఫిల్స్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తెల్లరక్త కణాలు. అలర్జీ సమయాలలో ఈష్నోఫిల్స్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, మోనోసైట్ అంటే పెద్ద తెల్లరక్త కణం, లింపోసైట్ అంటే చిన్న తెల్లరక్త కణం, బేసోఫిల్ అంటే ఎక్కువ సంఖ్యలో కాదు తక్కువ సంఖ్యలో,
న్యూట్రోఫిల్స్ అంటే ఎక్కువ సంఖ్యలో, బేసో తక్కువ సంఖ్యలో, న్యూట్రోఫిల్స్ వచ్చేసి ఎక్కువ సంఖ్యలో. నెక్స్ట్ 19 ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ఏది? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ప్లీహం. ప్లీహం ఇంగ్లీష్లో స్ప్లీన్ అంటారు. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ప్లీహం అన్నమాట. అంటే ఎర్ర రక్త కణాలు ఎక్కడ నశించిపోతాయండి కనుక ఈ ప్లీహంలో నశిస్తాయి, అందుకే ప్లీహంను ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పిలుస్తారు. నెక్స్ట్ 20 కాలేయం గురించి అధ్యయనం చేయు శాస్త్రం. కాలేయం గురించి అధ్యయనం చేయు శాస్త్రం హెపటాలజీ. హెపటాలజీ స్టడీ ఆఫ్ లివర్, హెపటాలజీ అన్నమాట. హెమటాలజీ అంటే రక్తంపై అధ్యయన శాస్త్రం, హెమటాలజీ రక్తం. హెర్పటాలజీ అంటే సరీసృపాలు, హెర్పటైల్స్ సరీసృపాలు. ఇస్టాలజీ అంటే కనుక కణజాలం, టిష్యూ. కణజాలంపై అధ్యయన శాస్త్రాన్ని ఇస్టాలజీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 21 సరికాని జత ఏది? సరికాని జత వింధ్యా పర్వతాలలో అతి ఎత్తైన శిఖరం గుడ్విల్ శిఖరం. ఇది కరెక్టే. హిమాలయ పర్వతాల్లో అతి ఎత్తైనది K2 శిఖరం. ఇది కరెక్టే. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖర్. ఇది కరెక్టే. నీలగిరి పర్వతాల్లో ఎత్తైనది అనయముడి కాదు, నీలగిరి పర్వతాల్లో అతి ఎత్తైన శిఖరం దొడబెట్ట. దొడబెట్ట కాబట్టి ఇది రాంగ్. సరికాని జత క్రింది వాణిలో సరికానిది అని ఉండాలి. ఇక్కడ క్రింది వాణిలో సరికానిది ఏది చూద్దాం. ఆప్షన్స్ మహాత్మా గాంధీని అర్ధనగ్న పక్కీర్ అని విన్స్టన్ చర్చిల్ పిలిచాడు. ఇది సరైనది అనమాట, సరికానిది అడుగు, సరికానిది. మహాత్మా గాంధీ బార్డోలి తీర్మానం ద్వారా 1922 ఫిబ్రవరి 11 సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశాడు. ఇది కూడా కరెక్టే. మహాత్మా గాంధీ బార్డోలి తీర్మానం ద్వారా 1922 ఫిబ్రవరి 11 సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేశను. మహాత్మా గాంధీ పూనాలోని ఎరవాడ జైలుకు ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించను. ఇక్కడ రాంగ్ థర్డ్ ఆప్షన్ అనమాట. అంటే మహాత్మా గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించలేదు. ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని బాంబేలో గోవాలియా మైదానం వద్ద ప్రారంభిస్తాడు 1942 ఆగస్ట్ 8. కాబట్టి ఇది రాంగ్ అనమాట, గుర్తుంచుకోవాలి. క్రింది వాళ్ళ సరికానిది ఇది. ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. మహాత్మా గాంధీ దేశంలో తొలి సత్యాగ్రహం చంపారణ్ సత్యాగ్రహంను 1917 ప్రారంభించాడు. అంటే మహాత్మా గాంధీ భారతదేశంలో తొలి సత్యాగ్రహం ఏం చేశాడంటే చంపారణ్ సత్యాగ్రహం. ఇది 1917 ప్రారంభించబడింది అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. థర్డ్ ఆప్షన్ ఒక్కటి ఇక్కడ సరి కానిది ఉంది. కాబట్టి సరి కానిది అని క్వశ్చన్ ఉండాలి ఇక్కడ. ఓకేనా? 23 జతపరచండి. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి. సత్యశోధక సమాజం జ్యోతిరావు బాపులే. జ్యోతిరావు బాపులే. హితకారిణి సమాజం కందుకూరి వీరేశలింగం పంతులు. ఇవన్నమాట జతపరచండి. అంటే బ్రహ్మ సమాజం ప్రారంభించిన వాడు ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజాన్ని ప్రారంభించిన వారు స్వామి దయానంద సరస్వతి. సత్యశోధక సమాజాన్ని ప్రారంభించిన మహానుభావుడు జ్యోతిరావు బాపులే. హితకారిణి సమాజాన్ని ప్రారంభించింది కందుకూరి వీరేశలింగం పంతులు. కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ బిఏడిసి ఉండాలి. బిఏడిసి బిఏడిసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. జతపరచండిలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 24 క్రింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. క్రింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. చూద్దాం ఆప్షన్స్. ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. సెకండ్ ఆప్షన్ ఆస్తి హక్కు అనేది ఒక చట్టపరమైన హక్కు. థర్డ్ ఆప్షన్ ఆస్తి హక్కు గురించి 200A అనే ఆర్టికల్ తెలుపుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఆస్తి హక్కు గురించి 300A ఆర్టికల్ తెలుపుతుంది. ఇందులో సరైన సమాధానాలు ఏమున్నాయంటే కనుక ఆస్తి హక్కు ప్రస్తుతం ఒక చట్టపరమైన హక్కు, ఇది సరైనది. ఆస్తి హక్కు గురించి 300A అనే ఆర్టికల్ తెలుపుతుంది, ఇది సరైనది. ఇక్కడ ఏంది సరైనది? 2 మరియు 4. సెకండ్ ఆప్షన్ 2 మరియు 4. ఒకప్పుడు ఇది ప్రాథమిక హక్కులో భాగం అనమాట, ఆస్తి హక్కు అనేటువంటిది. దీనిని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 మొరార్జీ దేశ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించారు. అది ప్రస్తుతం ఏ హక్కుగా ఉందంటే ఒక చట్టపరమైనటువంటి హక్కుగా ఉంది, న్యాయపరమైనటువంటి హక్కుగా. ప్రజెంట్ అది ఏ ఆర్టికల్లో భాగంగా ఉందంటే కనుక 300A అనే ఆర్టికల్లో భాగం అనమాట, గుర్తుంచుకోవాలి. 300A. నెక్స్ట్ 25 క్రింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి.
ఆప్షన్ వన్ జాతీయ గీతం తొలిసారిగా 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఆప్షన్ టూ జాతీయ పతాకం రాజ్యాంగ పరిషత్ చేత 1942 మార్చి 22న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. ఆప్షన్ త్రీ జాతీయ గేయం వందే మాత్రంను అరవింద్ ఘోష్ రచించారు. ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఒక్కటి మాత్రమే సరైనది ఉంది, అది ఏదంటే కనుక ఫస్ట్ ఆప్షన్ జాతీయ గీతం తొలిసారిగా 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారిగా మన జాతీయ గీతం జనగణమన పాడడం జరిగింది. ఇది ఒక్కటి మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ.